బీజేపీ కాంగ్రెస్ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని తెలంగాణ మాదిగ జేఏసీ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మాదిగ జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ధీరన్ బీజేపీ కాంగ్రెస్లపై మండిపడ్డారు. మాదిగల వర్గీకరణ చేపడతామని ఓట్లు దండుకుంటూ మాదిగలను వంచనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించామన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఎంపీలు మాదిగల ఏబీసీడీల వర్గీకరణ కొరకు కృషి చేయడంతో పాటు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పాతికేళ్ల మాదిగ ఉద్యమాన్ని విజయ తీరాలకు తీర్చలేకపోయింది ఆ నాయకత్వం. మాదిగ ఉద్యమం చాలా నష్టపోయింది ఈ రాజకీయ పార్టీల వల్ల. గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసింది, ఇప్పుడున్న బీజేపీ పార్టీ కూడా మాదిగలను మళ్ళీ మోసం చేస్తూ పాతకాలం మాదిగలు మన కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మమ్మల్ని మోసం చేసి అదే పంతాన్ని అనుసరిస్తూ ఉంది. ఇక్కడ పాతకాలపు మాదిగ నాయకులను కొందరిని పట్టుకుంటే మాదిగ జాతి మొత్తానికి వాళ్ళ మాట ఇంటది. కాబట్టి మాదిగల హక్కులను మనం ఎంత దూరమైనా ప్రొలాంగ్ చేసుకుంటూ పోవచ్చు, సమస్యను దీర్ఘకాలికంగా ఉంచి మనం రాజకీయ లబ్ధి పొందొచ్చని ఆ పార్టీలు చూస్తున్నాయి. కానీ తప్పు. ఇప్పుడు మేము మాదిగ సంఘాలన్నింటినీ ఏకం చేసి మాదిగ ఐక్య కార్యాచరణ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పెనుమిత్ర గారి నాయకత్వంలో ఇప్పుడు గతంలో జరిగిన పరాభవాన్ని మాకు జరిగిన మోసాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం గతంలో మాకు అనేక మాదిగ సభలకు అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి గారు ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన గారే మా సమస్య న్యాయమైంది, నేను సపోర్ట్ చేస్తాను, మా పార్టీ సపోర్ట్ చేస్తుంది, మేము వస్తే 100 రోజుల్లో మీకు వర్గీకరణ చేస్తామని చెప్పి వేల రోజులు గడిచినా కానీ మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి కాబట్టి మాదిగలు మా సహనం నశించి మొన్న మేము లాస్ట్